కరోనా వంటి కష్టకాలంలో యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ అన్నారు. స్థానిక కామవరపుకోట పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 42 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు దాతల సహాయ సహకారాలతో యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ వారి ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులను ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో హెల్పింగ్ టీం సభ్యులు వీరమల్ల మధు, నిజాపరావు, దుర్గా ప్రసాద్, అమ్మా ప్రశాంత్లు కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించడం, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ, అంబులెన్స్ సర్వీస్ చేస్తున్న వారికి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేయడం, పాజిటివ్ వచ్చిన వారికి అండగా నిలబడడం స్ఫూర్తిదాయకమన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పారిశుద్ధ్య కార్మికులు గ్రామాలలో వ్యాధి ప్రబలకుండా శానిటేషన్ చేయడంలో కీలక పాత్ర వహించడం అభినందించదగిన విషయం అన్నారు. కామవరపుకోట యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది అండి, ఈ గ్రామ పంచాయతీలో పంపులు ఇప్పే వాళ్ళైతే, రోడ్లు ఇవన్నీ ఉంచే వాళ్ళైతే మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నారు. ఆ 42 మందిలో ఒకరే పర్మనెంట్ టెంపరీ. కదిమ వాళ్ళందరూ కూడా 7 నుంచి 10,000 రూపాయల జీతంతో వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే కోవిడ్ వచ్చిందంటే